గ్రూప్ వన్ కేసు పైన విషయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రిపరేషన్లో ఎవరు కూడా ఆగట్లేదు. అందరూ సీరియస్గానే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం వ్యాస రచనలో కొన్ని అంశాలు చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ముఖ్యమైన పథకాలు, వైఎస్ఆర్ నవరత్న. ఈ వైఎస్ఆర్ నవరత్న పైన ఈరోజు ప్రకటించిన 56 వెనకబడిన కులాలు, కార్పొరేషన్స్, మొత్తం 139 కులాలకు సంబంధించిన వాటితో సహా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ నవరత్నాలు ఏ విధంగా ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాయి, ఈ నగదు ఇవ్వటం వలన వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగటమే కాకుండా వాళ్ళ యొక్క సంపాదన శక్తి కూడా ఏ విధంగా పెరుగుతుందో అనేది అనే కోణంలో మరి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అది ఏ పథకమైనా అడగవచ్చు. ఇప్పటి వరకు అందజేసిన నగదు బదిలీ పథకాల్లో ఏ పథకం గురించి అయినా వారి యొక్క కొనుగోలు శక్తి, ఆర్థిక ప్రయోజనాన్ని, సామాజిక ఆర్థిక వృద్ధిని, సాంస్కృతిక వృద్ధిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఉత్సాహపరుస్తుంది, ఉన్మూకీకరణం చేస్తుంది, ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అనే కోణాలలో మరి వైఎస్ఆర్ నవరత్నాలు పథకాల గురించి ఖచ్చితమైన మనకి ఏదైతే మొదటి ఎస్ఏలో ఉన్నాయో, కరెంట్ ఈవెంట్ నుంచి కావచ్చు, సోషల్ అండ్ కల్చరల్ నుంచి కావచ్చు, రిఫ్లెక్టివ్ ఎస్ఏ కావచ్చు, ఏ రంగంలో నుంచి అయినా కూడా ఈ అంశం పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కావున వాటి యొక్క ఆర్థిక పరమైన కేటాయింపులు, లబ్ధిదారుల సంఖ్య, బెనిఫిషియర్స్ వివరాలు, న్యూమరికల్ డేటా అనేది ఎస్ఏ రైటింగ్లో అంత ప్రధానం కాదు. న్యూమరికల్ డేటా కంటే విశ్లేషణాత్మక, ప్రయోజనాత్మక, ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రోగ్రెసివ్ థాట్తో ఉండే అంశాలని ఎస్ఏలో పొందుపరచాలి. అందుకు అవసరమైతే కేస్ స్టడీస్ను కూడా, వ్యక్తిగత పరిశీలన పరిశోధనాత్మకతను కూడా జోడించవచ్చు. ఇందుకోసం ఒక గ్రామాన్ని కానీ, ఒక వ్యవస్థాపన కానీ, ఒక వర్గాన్ని కానీ, ఏదైనా లబ్ధిదారుల సమూహాన్ని కానీ తీసుకొని ఆ సమూహంలో ఇప్పుడు మనం పేర్కొన్న సామాజికపరమైన, ఆర్థికపరమైన, సాంస్కృతికపరమైన అభివృద్ధి, కొనుగోలు శక్తి ఏ విధంగా ఉన్నదో అనే దాని మీద అభ్యర్థులు ఇంకా కొద్ది రోజుల్లో పరీక్షలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో మరి మనం వాటిపైన దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ప్రతిసారి రెడీమేడ్ మెటీరియల్ పట్టుకొని దాన్ని చూసి 10 కాపీ కొట్టి 10 చదివి రాసే బదులు ఒక సామాజిక పరిశీలనని అలవాటు చేసుకోవాలి. గ్రూప్ ఉన్న అభ్యర్థులు చాలాసార్లు చూస్తుంటే ఇబ్బంది కలుగుతుంది. కామెంట్లు ఏమేమో పెడుతున్నారు. ఓ వ్యక్తి, మీరేంటి తెలుగు అచ్చమైంది మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడరు అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ చూశాక నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది తెలుగు భాష అని తెలుగులో మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ అవసరమైనప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాం, అంతే తప్ప కానీ తెలుగు భాషని ఇంగ్లీష్తో కలగొలగంప చేసి కంపు చేయాలని అతను కోరుకుంటున్నాడేమో. అవసరం లేదండి, మనం స్వచ్ఛమైన తెలుగులో అద్భుతంగా రాయగలం. ఎక్స్ప్రెషన్స్గా ఇప్పుడు ఇంగ్లీష్ వాడాను, భావావేశం,
భావ ప్రకటన, భావస్పందన, భావ ప్రతిస్పందన మనం తెలియజేయగలం. ఇంకొకటి ఏంటంటే, తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి మరొక పేపర్ కూడా అనుకూలంగా ఉంటుంది ఎస్ఏతో పాటు. అదే మూడో పేపర్లో ఉన్న ప్రజాసేవ, తర్వాత మరి నైతిక విలువలు, ప్రజా నైతిక పరిపాలన. ఇందులో కూడా మనం స్పష్టంగా తెలుగు భాషను ఉపయోగించవచ్చు. తెలుగు భాష ఉపయోగించడం అంటే ఇక్కడ సాంస్కృతిక నుడుకారాన్ని, సమాధి వాక్యాల పరి సంబంధాలని మనం ఉపయోగించడం ద్వారా ఎవరైతే ఈ వాల్యూస్ను లేదా ఇంగ్లీష్లో వాల్యూస్ను తెలుగులో మూల్యాంకనం చేస్తారో ఆ ఆచార్యుల్ని మనం మరి పర్సూషన్ అంటే మనదైన దీంట్లో ఒప్పింపు చేయగలం. పర్సూషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా మనకి ప్రజా నైతిక సేవలో, అలా మనం చేయగలం. కావున తెలుగు భాషలో రాయటం వలన మేలే జరుగుతుంది. ఆయన ఎవరో కామెంట్ చేశారు, కామెంట్ అంటే వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం మరి ఆయనకే వదిలేద్దాం. కావున మిత్రులందరూ కూడా మరి వైఎస్ఆర్ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలని, వాటి యొక్క ఆవశ్యకతను గ్రహించి అవి ఏ విధంగా సుస్థిరమైన అభివృద్ధికి, ఒక సుసంపన్నమైన సమాజానికి దిక్సూచిక, పునాదిగా, మార్గదర్శకంగా ఉంటాయో ఆ విధంగా ఆలోచనలు పెంచుకుంటూ సొంతంగా రాయండి. అందరికీ ధన్యవాదాలు.